తను మాత్రం కాదు, మాల్వి మల్హోత్ర మాత్రం తన మీద అసలు కావాలని తను అలిగేషన్ చేస్తుంది. అసలు తన మీద నాకు ఎటువంటి ఇది లేదు, నా ఫ్యామిలీ అంతా. సరే అండి, ఈరోజు ఇప్పుడు మీరు రండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి ఫాలో అవుదాం. సినిమా కోసం వచ్చిన ఆమె ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆమె స్టే చేసిన హోటల్కి వెళ్ళాలి. రాజ్ తరుణ్తో ఎందుకు ఉంటుంది? రాజ్ తరుణ్తో ఎందుకు సంసారం చేస్తుంది? రాజ్ తరుణ్తో దగ్గర దగ్గర 35 లక్షలు మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ తరుణ్తో ఎందుకు చేయించుకుంది? జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందా అండి? లేకపోతే రాజ్ తరుణ్ ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి? చట్టపరంగానే వెళ్తానండి, చట్టపరంగా అంటే మరి ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి మీకే అందరికీ తెలియాలండి. మరి నా 33 మీకు ఏమైనా అనుమానం ఉందా? మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, అవును ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేస్తుంటారు ఆ వ్యక్తికి? అవి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి అది. రాజ్ తరుణ్ ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు, నేను ఆ అబ్బాయికి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ని మాట్లాడాడు, ఏ లాయర్కి రాజ్ తరుణ్ ఫీజు పే చేశాడు అన్నది అన్ని విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 100% నేను డే వన్నే చెప్పాను కదండి, మొత్తం అండి అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు. మరి రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు, బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది కరెక్ట్ కాదు. నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి. నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చంపలేరా? నేను డ్రగ్స్ అమ్మలేదు, నాకు అలాంటి బతుకు నాకు, నేను ఎప్పటికీ బతకను, రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను. నన్ను లుచ్చా అలాంటి పని చేశాను, నన్ను లుచ్చా అని అన్న మహానుభావుడు లుచ్చావాడు అయి ఉంటాడు. అది 2 ఎడిటెడ్ కాల్స్ అండి, 2 ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి.